So mid point of sin square theta comma secant square theta and cos square theta comma minus tan square theta. ఈ రెండు పాయింట్లకి మిడ్ పాయింట్ అడుగుతున్నాడు. డైరెక్ట్గా ఫార్ములా ఉంది మిడ్ పాయింట్కి. ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ, వై వన్ ప్లస్ వై టూ బై టూ. మొదటి పాయింట్లో ఉన్న కోఆర్డినేట్స్ని ఎక్స్ వన్ వై వన్, రెండవ పాయింట్లో ఉన్న కోఆర్డినేట్స్ని ఎక్స్ టూ వై టూ. ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా బై టూ. వై వన్ ప్లస్ వై టూ బై టూ అంటే సీకెన్ స్క్వేర్ థీటా ప్లస్ మైనస్ టాన్ స్క్వేర్ థీటా బై టూ. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోద్ది కాబట్టి సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా బై టూ. ట్రిగ్నోమెట్రీలో మనకి మూడు ఐడెంటిటీస్ ఉన్నాయి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు వన్, కొసీకన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు వన్, సీకన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు వన్. కాబట్టి ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా చూడంగానే ఐడి గుర్తుకు రావాలి, దాని వాల్యూ వన్, వన్ బై టూ. సీకన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా కూడా వన్నే కాబట్టి వన్ బై టూ, ఇట్ ఈస్ ద మిడ్ పాయింట్. నెక్స్ట్, ద యాంగిల్ మేడ్ బై ద త్రీ ఎక్స్ రూట్ త్రీ ఎక్స్ మైనస్ వై ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. సో ఎవ్రీ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ లైన్ ఇన్ ద గ్రాఫ్. ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ వద్ద ఎంత యాంగిల్ చేస్తుందో అడుగుతున్నాడు. ఆ చేసే యాంగిల్నే స్లోప్ అంటాం. ఇప్పుడు ఆ యాంగిల్ కనుక్కోవాలి. ముందు మనం స్లోప్ కనుక్కొని, సో యాంగిల్ కనుక్కోవడానికి స్లోప్ ఇంకో ఫార్ములా ఉంది యాంగిల్ ఉన్నప్పుడు, ట్యాన్ థీటా. సో ఇచ్చిన స్లోప్ని కనుక ట్యాన్ థీటాకి ఈక్వల్ చేస్తే మనకి థీటా కనుక్కునే అవకాశం ఉంది, యాంగిల్ వచ్చే అవకాశం ఉంది. ముందు దీనికి స్లోప్ ఎలా కట్టాలి? సో ఇలాంటి స్ట్రక్చర్లో ఉన్నప్పుడు, ఈక్వేషన్ రూపంలో ఉన్నప్పుడు స్లోప్కి ఫార్ములా మన టెక్స్ట్ బుక్లో లేదు. స్లోప్కి మనకు ఉన్న ఫార్ములాస్ ఏంది? రెండు పాయింట్లు ఇవ్వాలి. ఏ లైన్, ఆ లైన్ వెళ్ళే రెండు పాయింట్లు కనుక ఇస్తే ఆ రెండు పాయింట్లకి మనం వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఫార్ములా వేసి కడతాం. అంటే మనం ఇప్పుడు ఈ పాయింట్, ఈ లైన్ వెళ్ళే రెండు, కనీసం ఈ లైన్ చాలా పాయింట్ల గుండా వెళ్తూ ఉంటుంది, కనీసం రెండు పాయింట్లు కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? ఏ లైన్ అయినా సరే ఎక్స్ యాక్సిస్ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది, వై యాక్సిస్ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ ఎక్కడైతే ఎక్స్ వద్ద టచ్ అవుతుందో ఆ పాయింట్ కనుక్కోవాలి. ఎక్స్ మీద మనకి ఎక్స్ కోఆర్డినేటే ఉంటుంది, ఏ అనుకున్నాను, వై ఎప్పుడు జీరో ఉంటుంది కాబట్టి ఏ కామా జీరో. అదే లైన్ వై యాక్సిస్ని మీద టచ్ చేసుకుంటూ వెళ్తుంది, అంటే వై మీద టచ్ అయ్యే పాయింట్, వైని మీట్ అయ్యే పాయింట్ ఎలా ఉంటుంది? వై మీద ఎక్స్ ఉండదు, అంటే జీరో కామా వై కోఆర్డినేట్ బి అనుకున్నాను. ఇప్పుడు ఆ రెండు ఏ కనుక్కోవాలంటే దీనిలో వై బదులు ఎక్స్, వై బదులు జీరో పెట్టుకుంటే ఎక్స్ వచ్చేస్తుంది. ఎక్స్ వచ్చిందంటే ఏ కామా జీరో వచ్చేస్తుంది. అట్లానే ఇక్కడ బి కనుక్కోవాలంటే ఇదే దాంట్లో ఎక్స్ బదులు జీరో పెట్టుకుంటే వై వస్తుంది, అంటే బి వస్తుంది. అప్పుడు వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్. ఇదంతా చేయకుండా డైరెక్ట్గా ఆన్సర్ ఉంది, అలా చేసినా మీకు ఇదే ఆన్సర్ వస్తుంది. ఇలాంటి స్ట్రక్చర్లో ఉన్నప్పుడు కనుక, ఈక్వేషన్ ఫామ్లో ఉన్నప్పుడు మీరు స్లోప్ కట్టాలంటే ఫామ్లో మైనస్ ఏ బై బి గుర్తుపెట్టుకోండి. స్లోప్ ఆఫ్ ద లైన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు జీరో. ఇఫ్ లైన్ ఈజ్ ఇన్ ద ఫామ్ ఆఫ్, ఎప్పుడైతే ఆ లైన్ వెళ్ళే మినిమం రెండు పాయింట్స్ ఇవ్వనప్పుడు, రెండు పాయింట్లు ఇస్తే మనకి ఫామ్లా ఉంది వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్. కానీ ఇక్కడ ఆ లైన్ మాత్రమే ఇచ్చేసాడు, ఈక్వేషన్ ఇచ్చాడు, ఆ లైన్ వెళ్ళే పాయింట్లు ఇవ్వలేదు. సో ఆ లైన్ ఈజ్ జాయినింగ్ ఎనీ టూ గివెన్ పాయింట్స్ అని ఇస్తాడు. ఆ పాయింట్స్ ఇస్తే ఈ ఫామ్లో వేసేయచ్చు. ఇక్కడ వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ టూ పాయింట్స్ ఇన్ విచ్ ద లైన్ ఈజ్ పాసింగ్. సో బట్ ఇన్ దట్ కేస్ హౌ టు ఫైండ్ అవుట్ స్లోప్, యూజ్ ద డైరెక్ట్ ఫార్ములా మైనస్ ఏ బై బి. ఇది ఎలా వచ్చిందంటే సింపుల్, ముందు ఎక్స్ యాక్సిస్ మీద ఎక్స్ యాక్సిస్ టచ్ అయ్యే పాయింట్, వై యాక్సిస్ టచ్ అయ్యే పాయింట్ కనుక్కొని ఆ రెండుకి స్లోప్ కడితే వచ్చేస్తుంది. ఇక్కడ మైనస్ ఏ బై బి అంటే ఏ అంటే ఎక్స్ కోఫిషియంట్, ఎక్స్ పక్కన ఉన్నది, బి అంటే వై కోఫిషియంట్. ఇప్పుడు మన యొక్క ఇచ్చిన లైన్కి స్లోప్ కడదాం. స్లోప్ ఆఫ్ రూట్ త్రీ ఎక్స్ మైనస్ వై ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో ఈజ్ మైనస్ ఏ బై బి బై యూజింగ్ ద ఫార్ములా. మైనస్ ఏ అంటే ఎక్స్ కోఫిషియంట్ రూట్ త్రీ బై బి అంటే వై కోఫిషియంట్. వై కోఫిషియంట్ వై పక్కన ఏమీ లేదు, ఏమీ లేకపోతే అక్కడ ఏముంటుంది వన్, నెగిటివ్ సింబల్ కూడా తీసుకోవాలి. మైనస్ 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 క్యాన్సిల్. సో రూట్ త్రీ, నెగిటివ్ సింబల్ మర్చిపోవద్దు, మేము మైనస్ని కంపల్సరీ కన్సిడర్ చేయాలి. బి ఈజ్ నాట్ వన్, మైనస్ వన్. సో స్లోప్ ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ. కానీ అడుగుతున్నాడు స్లోప్ కాదు, యాంగిల్ అడుగుతున్నాడు. సో మనకి స్లోప్ తెలిసింది. ఇదే స్లోప్కి ఇంకొక ఫార్ములా, యాంగిల్స్లో ఉన్నప్పుడు కూడా ట్రిగ్నోమెట్రీ రేషియో ఉపయోగించుకొని స్లోప్ కడతారు అసలు. సో ట్యాన్ థీటా, సో స్లోప్ ఈక్వల్ టు ట్యాన్ థీటా. సో ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు స్లోప్ వచ్చేసిందిగా, సో రూట్ త్రీ. ట్యాన్ థీటా ఈక్వల్ టు రూట్ త్రీ. ట్యాన్ థీటాలో రూట్ త్రీ ఎప్పుడు వస్తుంది? ట్యాన్ సిక్స్టీ. ఆన్ రిమూవింగ్ ట్యాన్ ఆన్ బోత్ సైడ్ థీటా ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ. సో ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ ఎంత యాంగిల్ మేడ్ చేసి ఎక్స్ యాక్సిస్ వద్ద ఎంత యాంగిల్ చేస్తుందా అంటే 60 డిగ్రీ వద్ద చేస్తుంది. సో ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు రిమెంబర్ హౌ టు ఫైండ్ అవుట్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు జీరో ఈజ్ మైనస్ ఏ బై బి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, స్లోప్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఇలా అడిగితే, ఎక్స్ యాక్సిస్ ఒక స్లోప్, ఎక్స్ యాక్సిస్ స్లోప్ ఎప్పుడు జీరో. స్లోప్ ఆఫ్ వై యాక్సిస్ ఇది ఎప్పుడు అన్డిఫైన్డ్. స్లోప్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ జీరో, స్లోప్ ఆఫ్ వై యాక్సిస్ అన్డిఫైన్డ్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ యాక్సిస్ యొక్క స్లోపు జీరో, వై యాక్సిస్ యొక్క స్లోపు అన్డిఫైన్డ్. ఎందుకంటే మనకున్న ఫార్ములా స్లోప్కి వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్. స్లోప్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద వై ఉండదు, అంటే వై కోఆర్డినేట్స్ జీరో ఉంటాయి. అంటే
సో రెండు జీరోలు అయిపోతాయి, అంటే జీరో మైనస్ జీరో, జీరో బై ఎనీథింగ్ ఈక్వల్ టు జీరో. అదే స్లోప్ ఆఫ్ వైయాక్సెస్ అన్నప్పుడు ఆ వైయాక్సెస్ మీద ఎక్స్, వైయాక్సెస్ మీద ఉన్న ఏ పాయింట్కైనా ఎక్స్ కోఆర్డినేట్స్ ఉండవు, అంటే కింద జీరోలు అయిపోతాయి. అంటే పైనేమో వై టూ మైనస్ వై వన్ ఉంటుంది, కింద జీరో అవుతుంది, డివిజన్ బై జీరో అయిపోతుంది. డివిజన్ బై జీరో ఈజ్ అన్డిఫైన్డ్. కాబట్టి స్లోప్ ఆఫ్ ఎక్స్ యాక్సెస్ జీరో, స్లోప్ ఆఫ్ వైయాక్సెస్ అన్డిఫైన్డ్. ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సెస్ అంటే వై ఈక్వల్ టు జీరో, ఈక్వేషన్ ఆఫ్ వైయాక్స్, ఈక్వేషన్ అంటే ఈక్వల్ టు పెట్టుకోవాలి, ఈక్వల్ టు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఈక్వేషన్ ఆఫ్ వైయాక్స్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇలా ఇస్తే స్లోప్ ఆఫ్ ద లైన్ టూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఆల్రెడీ చెప్పాం, ఇంతకు ముందు కూడా డిస్కస్ చేసాం, టూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో వై వై స్లోప్కి చాలా ఫార్ములాస్ ఉన్నాయి. రెండు పాయింట్లు ఇస్తే వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్, స్లోప్కి మరో ఫార్ములా యాంగిల్ ఇచ్చినప్పుడు ఎమ్ ఈజ్ ఈక్వల్ టు టాన్ థీటా, అదే ఎమ్ ఈజ్ ఈక్వల్ టు వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్. అదే కనుక ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు జీరో రూపంలో ఉన్నప్పుడు మైనస్ ఏ బై బి. ఇలా ఉన్నప్పుడు వై బై ఎక్స్ని, ఇంకో వై బై ఎక్స్ని కూడా స్లోపే అంటారు, వై బై ఎక్స్. సో అవకాశం ఉంది, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్, టూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ ఇటు తెచ్చుకుంటూ ఈ ఇంటూ ఫామ్లో ఉన్న టూ అవతల పంపించండి. ఇంటూ ఫామ్లో ఉన్న ఎక్స్ అవతలకు వస్తే బై ఎక్స్ అవుతుంది, ఇటు ఇంటూ ఫామ్లో టూ అవతలు బై అవుతుంది, వన్ బై టూ. సో వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ. సో స్లోప్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్, అంటే స్లోప్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ. సో ఇట్ ఈస్ ద వే టు ఫైండ్ అవుట్. సో 2y is equal to x అనే లైన్కి స్లోప్ ఎలా కట్టాలి, అంటే స్లోప్కి చాలా ఫార్ములాస్ ఉన్నాయి, సిచ్యువేషన్ బట్టి మనం ఫార్ములాస్ వాడాలి. y బై ఎక్స్ని స్లోప్ అంటారన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి.